రాష్టంలో వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన తూర్పు ఆదిలాబాద్ అభివృద్దిపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి పెట్టింది పెండింగ్ ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయడంతో పాటు అభివృద్ది పథకాలు అమలయ్యేలా చూడాలంటూ సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు నీటిపారుదల ప్రాజెక్టులు రహదారులు వంతెనల నిర్మాణం విద్యుత్ సబ్ స్టేషన్ల ఏర్పాటు వైద్య సదుపాయాల వంటి అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాలని సూచించారు తెలంగాణలో వెనుకబడిన ప్రాంతంగా ఉన్న ఆదిలాబాద్ అభివృద్ధిపై దృష్టి సారించారు సీఎం కేసీఆర్ ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులతో ఆ జిల్లా అభివృద్ధి నీటిపారుదల ప్రాజెక్టులపై కేసీఆర్ సమీక్షించారు అక్కడి ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు తెలుసుకున్నారు ఆ ప్రాంతంలో తక్షణం చేపట్టాల్సిన పనులు దీర్ఘకాలిక ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులను గుర్తించారు ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్ వేయాలని అధికారులకు సూచించారు కొన్ని గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి వెళ్లాలంటే నదులు కాల్వలు దాటాల్సిన పరిస్థితుంది ఈ క్రమంలో పడవలు ఉపయోగించాల్సి వస్తున్నందున అలాంటి ప్రాంతాలను గుర్తించి వంతెనలను నిర్మించాలని కెసిఆర్ సూచించారు రహదారులు వంతెనల నిర్మాణ పనుల్లో జాప్యం జరగకుండా ఉండేందుకుగాను ఆయా ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి పనులు పర్యవేక్షించాలని తుమ్మల నాగేశ్వరరావు కేటీఆర్లను కేసీఆర్ ఆదేశించారు మంత్రియాల చంద్రాపూర్ నాలుగులేండ్ల జాతీయ రహదారి నిర్మాణ పనులను కూడా పర్యవేక్షించాలని చెప్పారు ఇక ఆదిలాబాద్ జిల్లాలో పెండింగ్లో ఉన్న ఎత్తిపోదల పథకాలను వెంటనే పూర్తయ్యేలా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు సూచించారు తూర్పు ఆదిలాబాద్ ప్రాంతంలో అదనపు సబ్స్టేషన్ల నిర్మాణం కూడా నత్త నడకన సాగుతోందని ఈ పనులను స్వయంగా పర్యవేక్షించాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డిని కోరారు రెండు మూడు రోజుల్లోనే ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మంత్రులు ప్రజాప్రతినిధులు అధికారులతో సమావేశం నిర్వహించి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు జోడేఘాట్లో భీం వారసులందరికీ డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామన్నారు కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను స్వయంగా పరిశీలించేందుకు గాను త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు ఆదిలాబాద్ జిల్లా నుంచే పర్యటన ప్రారంభిస్తానన్నారు ప్రతి జిల్లాలో వారం పాటు ఉండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తామన్నారు నీటిపారుదల ప్రాజెక్టులు వాటర్ గ్రిడ్ రహదారులు వంతెనల నిర్మాణాలను పరిశీలిస్తామన్నారు రాష్ట్రాభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని వాటిని వేగంగా అమలు చేయడమే తమ లక్ష్యమని కేసీఆర్ తెలిపారు